Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramoji Rao, Chandrababu Sudirga Beti, Anni Gantalu Yem Matladarabba? Rendu Telugu Rashtralo, Rajakeeyam Antakantaku, Asaktikaranga Marindi. తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, ఏపీలో మరో ఏడాదిన్నర వ్యవధి ఉండటం తెలిసిందే. అయినప్పటికీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. ఎవరికి వారు తమ శక్తుల్ని పునరేకీకరణ చేసుకుంటున్నారు. ఇలాంటి వేళలో కీలక భేటీలకు తెరలేస్తుంది. అయితే మిగిలిన భేటీలకు భిన్నంగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బూత్ మీడియాగా మొగల్గా కీర్తించే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన చంద్రబాబు రామోజీరావును కలిశారు. వీరిద్దరి మధ్య ఏకాంత భేటీ ఏకంగా 4 గంటల పాటు కొనసాగినట్లు కొందరు చెబుతుంటే, మరో కొందరు మాత్రం 3.5 గంటల పాటు కొనసాగినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీరిద్దరి మధ్య భేటీ సుదీర్ఘంగా సాగింది మాత్రం స్పష్టం. ఇదిలా ఉంటే ఈ భేటీకి సంబంధించిన ఎలాంటి ప్రకటన ఇరు వర్గాల నుంచి విడుదల కాలేదు. సహజంగా రామోజీరావు తనను కలిసిన వారిని సంబంధించిన ఒక ఫోటోను, చిన్న వార్తను అయినా పబ్లిష్ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ విషయంపై ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. అదే సమయంలో చంద్రబాబు తను కలిసిన వారు తనను కలిసిన వారిని సంబంధించిన వివరాలని మీడియా గ్రూపుకు అందజేస్తారు. రామోజీతో భేటీ విషయం మీద మీడియాకు ఎలాంటి సమాచారం లేదు. ఇంతకు వారిద్దరి మధ్య భేటీ జరిగిన టైం మాత్రం ఆసక్తికరమని చెప్పాలి. చంద్రబాబు కుమారుడు, ఆయన రాజకీయ వారసుడిగా పేరున్న నారా లోకేష్ శుక్రవారం ఉదయం తన సుదీర్ఘ పాదయాత్ర గురించి సమాచారం బయటకు వచ్చింది. దాదాపు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు సిద్ధమై, అందుకు జనవరి 27 ముహూర్తంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పం నుంచి మొదలయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగియనున్నది. ఈ పాదయాత్రకు సంబంధించిన ప్రకటన విడుదలైన రోజే రామోజీని చంద్రబాబు కలవటం అనుకోకుండా జరిగిందా, లేదంటే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా చేపట్టారా అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ను ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడిన వేళలో మరోవైపు రామోజీతో చంద్రబాబు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ భేటీలో ఏం చర్చించారన్న విషయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొందని చెప్పక తప్పదు.